మా నూతన సృష్టి ప్రోగ్రామ్ కు స్వాగతం. మా చెల్లి సిస్టర్ ప్రసన్న బెనహర్ గారిని ఆరాధన ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ విన్న మీరు మునుపట్లా ఉండరు, ఎందుకంటే పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయనం. యేసుక్రీస్తు శక్తిగల నామములో కూడివచ్చిన మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఒక వారం మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన యొక్క గొప్ప కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పోయిన నెలంతా మనం వాక్యంలో మౌనములో ఉన్న శక్తి ఏంటో మనం చూసాము. ఈ నెలలో యేసు ప్రభు కేవలం 2000 సంవత్సరాల క్రితంలో ఆయన బ్రతికినాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, అంతమటుకే స్టోరీయా, లేదా కంటిన్యూషన్ ఏమన్నా ఉన్నదా? యేసు ప్రభు సజీవుడైతే ఎక్కడున్నాడు ఆయన? ఆయన బ్రతికినాడు అంటున్నారు కదా, ఎక్కడున్నాడు? ఆయన బ్రతికినాడు అనడానికి సాక్షి నేనే. హల్లెలూయ. నేనే కాదు, నాలాంటి వాళ్ళు అనేక మంది వారి జీవితంలో యేసు ప్రభు సజీవుడు అనడానికి వారు సాక్షులుగా ఉంటారు. సో ఈ వారము నా సాక్ష్యం మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నా. 18 సంవత్సరాల వయసులో ఎటువంటి జ్ఞానం ఇంకా తెలియని స్థితిలో మనం చూస్తున్నట్లయితే న్యూస్ పేపర్లో భయంకరమైనటువంటి ఒక సమస్య ఏంటంటే లవ్ ఫెయిల్యూర్. ప్రేమ విఫలమైనప్పుడు అనేక మంది మరణిస్తూ ఉంటారు యవనస్తులు. నేను కూడా 18 సంవత్సరాల వయసులో అటువంటి సమస్య గుండా నేను వెళ్ళి ఉన్నాను. అది ఎంత భయంకరం అంటే నేను ఇప్పటికీ నేను పేపర్లు చదివినప్పుడల్లా అవి కట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నా యొక్క స్టోరీ నేను ఒక బుక్ రూపంలో రిలీజ్ చేయాలని రాస్తూ ఉన్నాను. దానికి నేను ఈ యొక్క పేపర్ను యాడ్ చేసి నిజంగా ఆ బాధ ఉన్న వాళ్ళు ఎట్లా చనిపోతారు, దాన్ని దేవుడు ఎట్లా రక్షిస్తాడు, ఎట్లా దాని నుండి బయట పెడతాడు అనేటువంటి ఆ యొక్క స్టోరీ, నా జీవితంలో దేవుడు ఏమి చేసినాడు అనేది రాయడానికి గాను నేను ఆ యొక్క పేపర్లు కట్ చేస్తూ ఉంటాను. అది చూస్తున్నప్పుడు యువతి ఆత్మహత్య, లేదంటే వాళ్ళిద్దరూ చనిపోయారు, చనిపోయేంతగా బాధ పెడుతుంది ఈ యొక్క ప్రేమ ఫెయిల్యూర్. ఈనాడు సినిమాలు మొత్తము దేని చుట్టూ తిరుగుతున్నాయంటే ఒక ప్రేమ చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి. ఈ యొక్క ప్రేమ అనేటువంటి టాపిక్ నుండే ఈ సినిమాలు హిట్ అయిపోతున్నాయి. అయితే నిజమైనటువంటి ఒక ప్రేమ ఉన్నది. ఈ ప్రేమ ఎవరితో సాటి చేయలేని ప్రేమ. అసలు ఈ విధంగా నేను చెప్పగలుగుతున్నానంటే ఇది కేవలం ఒక రోజులో వచ్చింది కాదు, కానీ నా జీవితంలో అడుగడుగున దేవుడు ఎట్లా నన్ను బ్రతికించినాడు అని నేను కళ్ళారో చూసిన, అంటే యేసు ప్రభు సజీవుడు అని నా జీవితంలో నేను రియల్గా నేను అనుభవించిన. ఆ యొక్క 18 సంవత్సరాల వయసులో ఈ లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు నాకు నవ్వు అంటే తెలిసేది కాదు. నన్ను క్లాస్ రూమ్లో అందరూ ఈ పాపకు పిచ్చి అనుకునేవాళ్ళు, ఎందుకంటే నేను డిగ్రీ చదివేటువంటి సమయంలో మా సార్ బీకామ్ చేశానండి నేను. మరి మా సార్ అక్కడ కామర్స్ చెప్పేటప్పుడు సడన్గా ఈ బాధ నా లోపల వచ్చినప్పుడు, అయ్యో ఈ వ్యక్తి నన్ను మోసం చేశాడు కదా అని అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా లేచి ఒక పిచ్చామలాగా నేను బయటకు వెళ్ళిపోయేదాన్ని. మా సార్ కూడా ఏమనేవాడు కాదు, ఎందుకంటే ఇది ఒక పిచ్చామ అనుకునేవారు. చాలాసార్లు నేను ఫర్టిలైజర్స్ ఆ యొక్క షాప్ చూసినప్పుడు చూస్తూ ఉండేదాన్ని, ఇది తాగితే చచ్చిపోతే ఎంత బాగుండు, చనిపోతే ఎంత బాగుండు. నేను అనుకున్నాను అందరిలా యేసుప్రభు ఒక దేవుడు, మా అమ్మళ్ళు క్రైస్తవులు కనుక యేసుప్రభు ఒక దేవుడు అంతే, అందరూ అందరికీ ఒక్కొక్క దేవుడు ఉన్నాడు, నాకు ఒక దేవుడు అంతేగాని యేసుప్రభు ఈయన బ్రతికున్న దేవుడు, ఈయన ఏకైక దేవుడు అని నాకు తెలిసేది కాదు. కానీ అటువంటి సమయంలో అటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు ఊరేసుకోవడానికి నేను ప్రయత్నించాను. ఆ సమయంలో ఊరేసుకోవడం నాకు తెలియదు, ఎప్పుడు నేను ఎక్కడ చూడలే, ఎట్లా వేసుకుంటారో తెలియదు. చాలాసార్లు వేసుకొని తప్పున కింద పడ్డా, ఎందుకంటే తెలియక, ఒకవేళ తెలిసింటే నేను చనిపోయేదాన్నేమో అప్పటికే. ఈరోజు చాలామంది పిల్లలు, నిన్నటి కూడా ఒక పేపర్లో చూశాను, ఇద్దరు అమ్మాయిలు ఊరేసుకొని చెట్టుకు ఊరేసి చనిపోయారు, ఈరోజు ఒకరు ఊరేసుకొని చనిపోయారు. ఎందుకు ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే వీరికి నిజమైనటువంటి ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు తెలిస్తే నువ్వు చచ్చినా చచ్చిపో, అంత పక్క చెప్పగలుగుతా నేను, 100% నువ్వు చచ్చిపోలేవు, ఎందుకంటే నేను చచ్చిపోలే. హల్లెలూయ. నిజంగా చెప్తున్నా, ఆ సమయంలో నేను బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు యాక్చువల్గా నేను ఎప్పుడు అనుకునేదాన్ని, హృదయం పగిలినా
అద్దం పగిలినా ఇవి రెండు అతుక్కో అని ఒక సామెత లోకంలో ఉండేది. నేను ఆ సామెతను నిజమైన నిజంగా అనుకొని నమ్మిన దాన్ని. నేను చెప్తున్నా లోకము లోకమే, దేవుడు దేవుడే, దేవునికి లోకానికి పొత్తే లేదు. లోకము అన్ని రీజన్లపైన ఆధారపడతది. దేవుడు సూపర్ న్యాచురల్గా అద్భుతాలు చేస్తాడు, రీజన్ లేకుండా అద్భుతాలు చేస్తాడు ఆయన. భూమి శూన్యంలో నిలబడిందని అందరికీ తెలుసు, అది సైంటిఫిక్గా రుజువు చేయబడింది. మీరు ఆలోచించండి, ఇక్కడ గ్లాస్ ఉంది, సడన్గా నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఈ గ్లాస్ నిలబడుకొని ఉంటే వండర్ అనిపించదా? నేను పట్టుకున్న ఒకవేళ నా చేయి లేకుండా ఇది నిలబడి ఉంటే వండర్ అనిపించదా? సూపర్ న్యాచురల్ చేసే దేవుడు మాట చేత భూమిని శూన్యంలో నిలబెట్టినాడు ఆయన. ఆయనకు నువ్వు అంటే చాలా ఇష్టం. ఆ సమయంలో నేను బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు నేను నమ్మినది ఏంటంటే నా హృదయం ఎప్పటికీ అతుక్కోదని. కానీ ఫస్ట్ టైం నేను చదివినప్పుడు అందులో ఏముందంటే, గుండె చెదిరిన నిన్ను నేను బాగు చేస్తాను. చాలా వండర్ అయిపోయినా, గుండె చెదిరిన నన్ను బాగు చేస్తాడా? ఈయన బాగు చేస్తాడా? క్రైస్తవుడు అంటే విశ్వాసి. క్రైస్తవ జీవితం అంటే యేసునందు విశ్వాసం. క్రీస్తునందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారు దేవుని పిల్లలు అనుటకు దేవుడు అధికారం ఇచ్చినాడు. నమ్ము నమ్మకపోయి ఇది సత్యం, వెర్రిగా కనపడొచ్చు ఈ మాటలు, కానీ 100కి 100% సత్యం. నేను అనుభవించిన, నాలాంటి వాళ్ళు అనేక మంది అనుభవించినారు. ఆయన సజీవుడని మా జీవితంలో మేము చూసాము. కనుక ఈరోజు ధైర్యంగా మీ ఎదుట మేము చెప్పగలుగుతున్నాం, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నేను ఈరోజు టీవీలో నా సాక్ష్యం పంచుకునేంతగా దేవుడు ఆశీర్వదించడానికి నా యొక్క సాక్ష్యాన్ని పంచుకునేంతగా మీరు చూస్తున్నారు. ఇదే ఏంటంటే ఆయన బతికున్నాడని రుజువు ఇది. ఎక్కడో చచ్చిపోవాలనుకున్న నేను, 3 సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నేను టీవీలో వచ్చి ఈ విధంగా చెప్తున్నానంటేనే అదే సాక్ష్యం ఏంటంటే యేసుప్రభు బ్రతికినాడు. ఏదో 2000 సంవత్సరాల క్రితం కాదు, ఆయన ఇప్పుడు కూడా సజీవుడని సాక్షిగా నేను ఈరోజు మీ ముందు నిలబడుతున్నా. అందుకే నేను ఒక పాట రాశానండి, ఇప్పుడు ఆ పాట వేస్తున్నాం. నీవే సాక్షి యేసే దేవుడని, యేసే నీకు సాక్షి, నీవు ఆయన బిడ్డవని. దయచేసి ఈ పాట మీరు విని మీరు ఆత్మీయ మేలు పొందాలని నేను ఆశపడుతున్నా. For all the praises of him who had called you out of darkness into his marvelous light. Rich in time, we're not a people, but now the people of God. Don't you know that? తెలియదా ఏసుకున్నదంతా నువ్వే.
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నాము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజయేతిమి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దొంగ దొంగతనము హత్య నాశనం చేయటకు వస్తాడు, కానీ నేను మీకు జీవము సమృద్ధి జీవము ఇవ్వడానికి వచ్చాను అని యేసుప్రభు అంటాడు. ఆయన మాటలు చాలా సజీవం గలవండి. అంటే ఇప్పుడు నేను మాట్లాడితే మీకు ఎట్లా రియల్గా ఉన్నాయో, ఎంత నా వాయిస్ ఎంత రియల్గా ఉందో, ఈ బైబిల్ వాక్యాలు కూడా అవి బ్రతికిన వాక్యాలు, బ్రతికిన వాక్యాలు. అవునా కాదంటే టెస్ట్ చేయండి. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమైనది. ఇది అవునా కాదన్నప్పుడు మీరు ఆ వాక్యాన్ని మీరు క్రియారూపకంగా పెట్టండి. అయితే నేను ఎప్పుడైతే ఆ మాట నమ్మినా నా గుండె చెదిరిన నిన్ను నేను బాగు చేస్తాను, అరే ఇన్ని రోజులు నమ్మింది ఒకటి, నేను ఇక్కడేమో కొత్తగా వింటున్నా, అప్పుడు నేను చదువుతూ పోతే నేను సర్వశక్తి గల దేవుడను, నేను మాట ఇచ్చి తప్పను అని ఒక చోట ఉంది. అయితే ఈ మాటలు
అందరిలాగా లేవు ఇది ఇది ఈ మాటలు చదువుతుంటే అట్రాక్ట్ చేసుకుంటున్నాయి నన్ను ఏదో ఒక రియల్గా ఒక వ్యక్తి ఉండి అంటే అంత అంత రియాలిటీలో పరిశుద్ధాత్మ దేవుడు లోపట నాకు రుజువుపరుస్తూ ఉన్నాడు ఇది సత్యమని అందుకే నేను హార్ట్ బ్రోకెన్ స్టోరీస్ని హార్ట్ టచింగ్ టెస్టిమనీస్గా దేవుడు మారుస్తాడు హృదయ విదారకమైనటువంటి స్టోరీస్ ఎవరికైనా ఉన్నాయా అట్లాంటి కథలు ఉన్నాయా అట్లాంటి కృంగిపోయిన స్థితిలో ఉన్నారా అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఎవరైనా వింటే నీ సాక్ష్యం అబ్బా ఎంత మంచి సాక్ష్యం అనాలి ఎందుకంటే హార్ట్ టచింగ్ స్టోరీస్గా మార్చేస్తాడు ఆయన అందుకే ఆ సమయంలో 18-19 ఇయర్స్ ఓల్డ్లో నేను ఒక పాట రాశా కృంగిపోయిన హృదయాలకు కన్నీటి సాగర బ్రతుకులకు కృషించిపోయే కథకులకు నిరీక్షించేటువంటి ద్వారము ఒకటి ఉంది మీరు ఎన్నో ద్వారాలు వెళ్తున్నారేమో ఒక ద్వారం ఉంది నువ్వు నిరీక్షించవచ్చు అంటే ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు యేసునందు నువ్వు నిరీక్షణ పెడితే ఒట్టి చేతులు చూపించేటోడు కాదు ఈ దేవుడు అందుకే ఈ పాట రాశాను కృంగిపోయిన హృదయాలకు కన్నీటి సాగర బ్రతుకులకు కృషించిపోయే కథకులకు నిరీక్షించే ద్వారం ఒకటి ఉన్నది దయచేసి ఈ పాట చూడండి మరి ఈ పాట సౌభాగ్యం మా సొంత అక్క అండి మా రెండవ అక్క మేము 13 మంది పిల్లలం అందులో 8 మంది ఆడపిల్లలు 5 మంది మగ పిల్లలు మా ఇంట్లో మరి మా అమ్మ నాన్న చేసినటువంటి ప్రార్థనను బట్టి మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ దేవుళ్ళు వాడబడుతున్నారు అందులో మా రెండవ అక్క పాడింది ఈ పాట నేను రాసినటువంటి పాట దయచేసి మీరు వినండి నిశ్చయంగా నేను నమ్ముతున్నా ఈ పాట మీ హృదయాలను గాయాలను అది ముడుతుందని నేను నమ్ముతున్నా దయచేసి ఈ పాట చూద్దాం పోయిన హృదయా
మరి 37వ కీర్తనలో ఒక మాట ఉంది, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకు, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకు. మరి ఎప్పుడైతే ఆ యొక్క ప్రేమ విఫలతలో నేను వెళ్ళినానో అప్పుడు అనిపించింది, మనిషి ప్రేమకు దేవుని ప్రేమకు ఎంత తేడా ఉంది. మనిషి ప్రేమ అంటది నీ నవ్వు చాలా చక్కగా ఉంది అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ కళ్ళు చాలా బాగున్నాయి నిన్ను ప్రేమిస్తున్నా. కానీ దేవుని ప్రేమ అంటది, నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఒక చోట నేను చదివినప్పుడు, నువ్వు పచ్చి పుండులాగా నాకు కనిపిస్తున్నావు, తల నుండి అరికాల వరకు నువ్వు పుండులాగా కనిపిస్తున్నావు, భయంకరమైనటువంటి పాపపు మరకలు కనిపిస్తున్నాయి అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది చదివినప్పుడు నాకు తెలియకుండా నా కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ప్రభువా, మేమెప్పుడూ ఏ మంచి పని మేము చేయలేదు, అసలు మీరున్నారని ఒక ధ్యాస కూడా మాకు లేదు, అయినా మీరు మా వెంటబడి ప్రేమిస్తున్నారా? అది కూడా ఏదో బాగుందని కాదు, ఏమి బాగలేదు అందుకే ప్రేమిస్తున్నాను, ఒక్క చుక్క నీలో బాగుండేది ఏమీ లేదు, కానీ అందుకే నేను నీ వెంటబడి నిన్ను శుభ్రం చేయడానికి, నిన్ను మహారాణిలో పెట్టడానికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. జియా ఖాన్ సినిమా యాక్టర్ చనిపోయింది, ఆవిడ చనిపోవడానికి కారణం కూడా లవ్ ఫెయిల్యూరే. ఆవిడ ఫస్ట్ సినిమానే మంచి అమితాబ్ బచ్చన్ పెద్ద హీరోతో చేసింది, ఆమెకి ఏం తక్కువ అండి? చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆమె రాసిన లెటర్ పేపర్లో మనం చదివినప్పుడు ఎంత హృదయ విదారకంగా రాసిందంటే, నేను పోగొట్టుకోవడానికి ఏమి మిగిలి లేదని స్టార్టింగ్ ఆమె లెటర్, నేను పోగొట్టుకోవడానికి ఏమి మిగిలి లేదు, అన్ని చేసినా నీకు. అది చదువుతున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు గారుతూ ఉన్నాయి. ప్రభా, నేను కూడా ఇట్లా వెళ్లాల్సింది కదా. కానీ కేవలం ఏంటి తేడా, ఒక జియా ఖాన్కి ఒక ప్రసన్నకు తేడా ఏంటంటే, ఒకటి ఆ సమయంలో నాకు ఎవరో యేసుప్రభు గురించి చెప్పారు, నేను బైబిల్ తీసి చదివాను, ఆ మాటలు తెలియని రీతిగా, ఒక ఆ మాటలు చదువుతుండగానే ట్యాబ్లెట్ వేసుకుంటే తెలియని రీతిగానే మనలో శక్తి ఎట్లా వస్తుందో దేవుని వాక్యాలు అంతకంటే రియల్ అండి. తెలియని రీతిగా నా గాయాలు దేవుడు ముట్టినాడు, నాకు ఉన్నతమైన జీవితాన్ని దేవుడిచ్చాడు, నేను కోరుకున్న వ్యక్తికి, నాకు ఇచ్చినటువంటి భర్తకు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉన్నది, ఒక మంచి ప్రవక్తని దేవుడు నాకు భర్తగా ఇచ్చి ఉన్నాడు, నాకు ఇద్దరు పిల్లల్ని దేవుడిచ్చున్నాడు. అసలు నేను, నాకు గుర్తు కూడా ఉండదు ఆ సమస్య, ఒకప్పుడు మర్చిపోలేకపోయినా ఇప్పుడు నాకు గుర్తు కూడా ఉండదు, ఒకప్పుడు నవ్వు తెలియదు, ఇప్పుడు ఏడుపు అంటే నాకు తెలియదు. ఇదేనండి యేసు ప్రభు ఇప్పుడు కూడా బ్రతికున్నాడు అనడానికి రుజువు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమెన్. ఈ ప్రోగ్రాం విన్న మీరు ఎంతగానో ఆశీర్వదించబడ్డారని మేము ఎంతగానో విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ ఫోన్ నంబర్ను సంప్రదించండి, 8978934796. 8978934796. సిడీస్ కొరకు దయచేసి సంప్రదించండి, 8886106106. 8886106. God bless you.